దేవుడు మోషే ద్వారా అనేక సంగతులను ఇస్రాయేలీలకు తెలియజేశాను దేవుని వలన కలుగు ఆశీర్వాదాలను మోషే ఈ విధంగా సెలవిస్తున్నాడు నీవు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకొని యెడల నీ దేవుడైన యహోవ భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట వినిన యెడల ఈ దీవెనలన్నీ నీ ని మీదికి వచ్చి నీకు ప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదువు పొలములో దీవింపబడదువు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గొర్రె మేకల మందలు దీవింపబడును నీ గంపయు పిండి పిసుకు తొట్టియు దీవింపబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదువు వెలుపలికి వెళ్ళునప్పుడు దీవింపబడదువు నీ మీద నీ శత్రువులను యహోవా నీ ఎదుట హతమగునట్లు చేయును వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి ఏడు త్రోవల నీ ఎదుటి నుండి పారిపోవుదురు నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యహోవా ఆజ్ఞాపించును నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును నీవు నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడుచుకుని యెడల యహోవా నీకు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును భూప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు మరియు యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవా నీ గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును యహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమను తన మంచి ధననిధిని తెరచును నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కాని అప్పు చేయవు నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నింటిలో దేని విషయములోను ఎడమకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయునున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవుగాని క్రింది వాడవుగా ఉండవు ప్రియుల దేవుడు తన పోలికలో మనలను సృష్టించుకున్నాడు తన ఆశీర్వాదం పొంది మనం దేవునిలో ఉండాలని ఆయన ఆశిస్తున్నాడు దేవుని ఆజ్ఞను అనుసరించు వారికి ఆయన ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి మనం పాపంలో జీవిస్తూ దేవుని ఆశీర్వాదాలకు వారసులము కాలేము మనం ఏ పని చేసినా దానిలో ఆశీర్వదింపబడాలంటే మనం దేవుని వాక్యానికి లోబడి ఆ వాక్యానుసారంగా జీవించాలి అందుకే ఈ లోక విజయాల కోసం పరిగెత్తకుండా పరిశుద్ధత కోసం పరిగెత్త జీవిద్దాం కంటత వాక్యం ప్రజలందరూ యహోవ నామమున నీవు పిలువబడుచుండుట చూచి నీకు భయపడుదురు ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదో వచనం మీకొక ప్రశ్న మనం అప్పిచ్చే వారమై ఉండాలంటే ఏమి చేయాలి బైబిల్ రెఫరెన్స్ ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి నుంచి పద్నాలుగు వచ్చినాలు